సైలెంట్ ఓటింగ్ అంతా ఒకసారి అవకాశం, ఒకసారి దేనికా, ఒక్కసారి అవకాశం మీకు ఎందుకే? గతంలో మీకు అవకాశం లేనప్పుడే మీరు బలవంతంగా అధికారాన్ని చేపట్టి అధికారం తీసుకొని 1,00,000 రూపాయలు లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని ప్రస్తుపట్టించినటువంటి మీరు తిరిగి అధికారం వదికేటువంటి నైతిక కారణం మీకు ఎక్కడని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి పలు తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు ఈరోజు ప్రత్యేకంగా పుత్తిరెడ్డిపాళెం మండలం ఇసుకపాలెం పంచాయతీ పద్ధతిలో పల్లెపాలెం ఒక బూత్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే పార్టీ శాసనసభ్యుడు ఈనాడు అన్ని మండలాల నుంచి మండలానికి 20 మందిని ఎక్కడ 100 మంది రౌడీని పిలిపించారు అక్కడికి. అంటే రౌడీ రాజ్యం కావాలి వాడికి. నేను అనుకున్న ప్రశాంతమైనటువంటి ఈ ప్రాంతం మనం శాసనసభ్యుడిగా ఉండి పోలింగ్ బూత్లో పోవడం కరెక్ట్ కాదు. ఎన్నిక సజాగా జరుగుతాయి. అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవతల పార్టీ వాళ్ళు ఎన్నికలు వాళ్ళు చేసుకుంటారు, మన ఎన్నికలు మనం చేసుకున్నామని నేను ఇబ్బంది కొంటే మన నాయకుడు ఫోన్ చేశాను. ఆయన 14:00 గంటలకే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చారు బూత్లో ఉన్నాడు. ఆయన చూసి ఎవరు వచ్చేస్తారో ఆయనకే తెలియాలి, ఆ దేవుడు తెలియాలి, మరి నాకైతే తెలియదు. కానీ మొత్తం కూడా మండలంలో అన్ని మండలాల నుంచి నాయకుల్ని పిలిపించి రౌడీ రాజ్యం చేసేటువంటి ప్రయత్నం, అధికారం రాకముందే రౌడీ రాజ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ ప్రయత్నాలు కానీ మిగిలిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో అధికారం మీ కళ ఖచ్చితంగా 23వ తేదీ జరగబడుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు అఖండమైనటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ సాధించబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరూ